ఫస్ట్ హలో ఫస్ట్ ఈరోజు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఒక గొప్ప ప్యాన్ వరల్డ్ రేంజ్లో ప్రాముఖ్యతని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి ఆయన మనసుని ఆయన మంచితనాన్ని ఈ ఫంక్షన్లో పాల్పంచుకోవడానికి వచ్చిన నందమూరి బాలకృష్ణ గారు లవ్ యూ సార్ లవ్ యూ నాకు ఆయన బాగా తెలుసండి పొద్దున్నే 5 గంటలకి జిమ్ ఓపెన్ చేస్తారండి ఆ జిమ్ 4 గంటలకు ఓపెన్ చేశారంటే అర్థం ఏంటంటే బాలకృష్ణ గారు ఆల్రెడీ 5 గంటలకు ఫినిష్ చేసి జిమ్ ఆయన వెళ్ళిపోతూ ఉంటారు అంటే అంత డిసిప్లిన్ ఆయన ముందు ఎప్పుడైనా డిసిప్లిన్గా ఉన్నోళ్ళు ఎవరో కూడా మంచి మనసుతో మనస్ఫూర్తిగా స్వచ్ఛమైన హృదయంతో ఆయన ఎదురుగుండా నుంచున్న మంచి ఎనర్జీ ఎవరో కూడా ఎవరినైనా సరే ఆయన చాలా ప్యూర్గా హార్ట్ దగ్గర తీసుకుంటారండి నాకు తెలుసు అది అయితే ఈ సినిమాలో గీతా ఆర్ట్స్ సినిమాలో నేను గీతా ఆర్ట్స్ సినిమాలు టికెట్ కొనుక్కుని లైన్లో నుంచి చూశాను అలాగే ఆ సినిమాల్లో యాక్ట్ చేసే అవకాశం కూడా వచ్చింది సార్ చాలా థ్యాంక్స్ అండి అరవింద్ గారు ఎందుకంటే చాలామంది కుటుంబాలకి దీని ద్వారా చదువుకున్న వాళ్ళకంటే కూడా విజ్ఞానవంతుల కంటే కూడా ఈ కళ సైడ్ ఉన్న వాళ్ళందరి ఫ్యామిలీలో అద్భుతంగా ఉండడానికి ఇంతమందితో సినిమాలు తీస్తున్నటువంటి ఇంతమందిని పోషిస్తున్నటువంటి గీతా ఆర్ట్స్ ఎంత బాగుండాలని కోరుకుంటున్నానంటే భగవద్గీతలో గీత ముందు భగవంతుడు ఉంటే ఎలా నడిపించారో అలాగే ఈ గీతా ఆర్ట్స్ నా భగవంతుల వారు ఎప్పటికీ నడిపిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ అలాగేనండి చాలా రోజుల తర్వాత కామెడీ క్యారెక్టర్లు ఈ మధ్యన రావట్లేదండి ఫ్యాక్ట్ అంటే కామెడీ క్యారెక్టర్ ఇంత ముందులాగా ఎవరో అంత అలా రాయట్లేదు యాక్చువల్గా అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సినిమా అంటే ఈ సందులోకి వెళ్ళి ఆ సందులో తిరిగితే కాన్సెప్ట్ సినిమా అయిపోయింది అంటున్నారు ఉపకథలో మూల కథలో కథలు అయిపోయినాయి ఇప్పుడు అందుగురించి పెద్ద భారీ సినిమాలు అంటే అందులో చిన్న కామెడీ ఎపిసోడ్లు ఉండేలాగా సినిమాకి తగ్గట్టుగా అందులో బ్లెండ్ అయ్యేలాగా నవ్వించేది తక్కువైపోయిందండి అలాంటప్పుడు ఆ పరిస్థితుల్లో నాకు రాకేష్ చాలా మంచి క్యారెక్టరు మళ్ళీ పాత సునీల్ని మీరు అందరూ చూసి మనస్ఫూర్తిగా ఫ్యామిలీ అంతా పిల్లల కాడించి పెద్దల దాకా నవ్వుకుంటారండి అలాగే వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ చూసి నవ్వుకుంటారు ఆయన క్యారెక్టర్ క్లాస్ ఆడియన్స్ ఎక్కువగా నవ్వుకుంటారు నా క్యారెక్టర్ మాస్ ఆడియన్స్ ఎక్కువగా నవ్వుకుంటారండి యాక్చువల్గా మనం రియల్గా మాసే కాబట్టి సో ఈ సినిమా చాలా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే శిరీష్ గారు ఆయన మనకు కనిపించే సాఫ్ట్నెస్ వెనకాల అదంతా ఫస్ట్ హాఫ్లో భాష సెకండ్ హాఫ్ భాష వేరే ఆయన విపరీతమైన యాక్టివ్ ఎప్పుడు గలగల మాట్లాడుతూనే ఉంటారు ఆయన ఆయనకి కరెక్ట్ సబ్జెక్ట్ దొరికిందండి అలాగే అను ఎమాన్యుయల్ గారిలో అందులో ఊర్వశిని చూస్తారు అందులో ఆవిలో రాక్షసిని కూడా గట్టిగా చూస్తారు ఈ సినిమాలు అందరూ సో అందరికీ ఓ మంచి సినిమా అవ్వాలని మంచి మెమరీ అవ్వాలని మనస్ఫూర్తిగా